హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో యూస్ఫుల్ వెబ్సైట్ గురించి నేను పరిచయం చేయబోతున్నాను. దేనికోసం అంటే పర్టికులర్గా డేటా టైపింగ్. సో ఎవరైతే టైపింగ్ నేర్చాలనుకుంటున్నారో, నేరుస్తూ ఉన్నారో అండ్ ఆల్రెడీ నేర్చిన వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి వెబ్సైట్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అండ్ నాలెడ్జ్ని ఇస్తుంది అండ్ అలాగే మీ యొక్క టైపింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసే వెబ్సైట్ అన్నమాట. మరొక విషయం ఏంటంటే, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను అన్ని వెబ్సైట్స్ని విజిట్ చేసి నాకు నచ్చితే మీకు నేను షేర్ చేస్తున్నాను, మీకు టైపింగ్ ప్రాక్టీస్ ఇంక్రీజ్ అవ్వటం కోసం. అలాగే ఇంతకుముందు స్పీడ్ టైపింగ్ ట్యుటోరియల్స్ అని చెప్పేసి 10-15 వీడియోస్ని అయితే పార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లో ఉంటుంది, పైన ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టైపింగ్కి ఉపయోగపడే మోస్ట్ టైపింగ్ కీబోర్డ్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో 500 రూపీస్ నుంచి 3000-4000 కీబోర్డ్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి అండ్ లాంగ్ లైఫ్ టైపింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే కీబోర్డ్స్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో దట్ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్లో మీరు అవసరమైన కీబోర్డ్ని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మరి లేట్ చేయకుండా మనం 1 by 1 చూద్దాం. ఆన్లైన్ టైపింగ్ ట్యూటర్ వెబ్సైట్స్లో ఫస్ట్ది ఏంటంటే typing.com. సో ఈ వెబ్సైట్లో టీచర్స్కి ప్లస్ అలాగే స్టూడెంట్స్కి సపరేట్గా లాగిన్ పోర్టల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టీచర్ లాగిన్ కావాలనుకుంటే టీచర్ అండ్ స్టూడెంట్ లాగిన్ కావాలనుకుంటే స్టూడెంట్ సపరేట్గా లాగిన్ అవ్వచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్ అనేది ప్రాక్టికల్గాను అండ్ కొత్తగా టైపింగ్ నేర్చుకోవడానికి ఈ ట్యూటర్స్ అనేవి అందులో అందుబాటులో ఉన్నాయి. టాప్ రైట్ సైడ్లో స్టూడెంట్ అనే సెక్షన్లో మన మౌస్ పాయింటర్ ఉంచినట్లయితే ఇందులో టైపింగ్ లెసన్స్, టైపింగ్ టెస్ట్, టైపింగ్ గేమ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా. టైపింగ్ లెసన్స్, ఒకవేళ మనం అన్ని లెసన్స్ని టైపింగ్లో నేర్చుకోవాలనుకుంటే, చూడాలనుకుంటే కనుక లెసన్ వైజ్గా వెళ్ళొచ్చు. మీకు ఆల్రెడీ టైపింగ్ టచ్ ఉంది బట్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్లయితే టైపింగ్ టెస్ట్ బటన్ పైన క్లిక్ చేయొచ్చు. ముందుగా టైపింగ్ లెసన్స్ చూద్దాం. ఇందులో చూడండి, బిగినర్ లెవెల్ ఉంది, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పేసి ఉన్నాయి. ఒకవేళ మీరు కంప్లీట్గా రాదు అనుకున్నట్లయితే మీరు బిగినర్ లెవెల్ నుంచే మొదలు పెట్టండి అండ్ మీకు కాస్త టచ్ ఉంది, ఏబిస్ ఆల్ఫాబెట్స్ మీరు ఐడియా ఉంది, మీరు చూడకుండా టైప్ చేయగలుగుతున్నారు అనుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళండి. అండ్ ఇంకా మీకు మీ ఐడియా ఉంది, చూడకుండా టైప్ చేస్తున్నారు బట్ ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ని ఎఫిషియన్సీ పెంచుకోవాలనుకున్నట్లయితే అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్ళండి. సో నా సజెషన్ ఏంటంటే, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బిగినర్ లెవెల్ నుంచి రావాలి. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్టెప్లో మీరు ఏ లెటర్స్ అయితే నేర్చుకుంటారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే జే, ఎఫ్ అండ్ స్పేస్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, సో దీన్ని మీరు ఎలా ఒక మీకు శాంపిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి, స్కిప్ వీడియో ప్రెస్ చేయండి. ఈ కీబోర్డ్ మీద ఏ విధంగా పొజిషన్ అనేది మనం హ్యాండ్స్ ఉంచాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీ ఫస్ట్ మీ కీబోర్డ్ మీద హోల్డ్ మీ హ్యాండ్స్ని హోల్డ్ చేయండి అండ్ ఇలా మీరు పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోలేకపోతే మీరు టైపింగ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది అండ్ సరిగ్గా ఫ్యూచర్లో నేర్చుకోలేరు కూడా. అండ్ గతంలో నేను టైపింగ్ సంబంధించిన బేసిక్ పార్ట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా నేను చూపించాను. ఆ వీడియో చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐ బటన్లో కామెంట్స్లో నేనైతే పిన్ చేస్తాను. ఓకేనా? రైట్, ఇక్కడ ఏం చూపిస్తుంది మీకు, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్లో మీరు ప్రేం చేస్తుందంటే జే ప్రెస్ చేయమని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో నేను జే ప్రెస్ చేస్తున్నాను అండ్ ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఎక్సర్సైజ్లోకి వెళ్ళొచ్చు. చూడండి, నేను శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నాను, జే జే జే. సో ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో యాజ్ ఏ టైపింగ్ మిషన్లో వచ్చే సౌండ్స్ మీరు ఇక్కడ ఫీల్ అవ్వచ్చు అండ్ మీకు కూడా ఆ లెటర్ పడుతున్నట్టు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈ విధంగా ఒక ఎక్సర్సైజ్ ఒక లెసన్ కంప్లీట్ అయినాక సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అని చెప్పేసి ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ప్రతి లెటర్ని మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ప్రతి లెసన్లో చాలా ఆల్ఫాబెట్స్ అయితే కవర్ అవుతున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే బిగినర్ లెవెల్లో స్టార్ట్ అవుతున్నారో ఒక వెబ్సైట్ని చూస్ చేసుకోండి, అందులో అన్ని లెసన్స్ని ఫాలో అవ్వండి. మీకు నేను ఓవరాల్గా చూపిస్తున్నాను కదా ఏది బెటర్ అని చెప్పేసి, అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఇలా అన్ని లెసన్స్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం సర్టిఫికేట్ కూడా పొందొచ్చు ఈ వెబ్సైట్ నుంచి. అండ్ ఈ సర్టిఫికేట్ కావాలి అండ్ ఇంకా ఫుల్ ఫ్లెజర్గా మీరు యాక్సెస్ పొందాలి అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్స్లో మీరు సైన్ అప్ అవ్వండి. అండ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన హోమ్ పేజ్లో
చూడండి స్టూడెంట్స్ లోకి వెళ్ళి టైపింగ్ టెస్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ టైపింగ్ టైమ్డ్ టెస్ట్ ఉంది, పేజెస్ టెస్ట్ ఉంది. ఓకే, మీరు 1 మినిట్ టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, 3 మినిట్ టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఒక పేజ్ ఇన్ఫర్మేషన్ షో అవుతుంది, ఆ పేజ్ ఇన్ఫర్మేషన్ని టైపింగ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 1 మినిట్ టైపింగ్ టెస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను అండ్ కంటిన్యూ బటన్ పైన ప్రెస్ చేశా. చూడండి ఇక్కడ ఈ మ్యాటర్ అంతా కూడా మనం టైప్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా, ఇలా మీకు డిఫరెంట్ సౌండ్స్తో మనకి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటాయినట్లయితే దానికి సంబంధించిన సౌండ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సెకండ్ వెబ్సైట్ ఏంటో చూద్దాం. ఈ వెబ్సైట్ ఏంటంటే typingbolt.com. ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ మీరు ఈ విధంగా చూడొచ్చు. అండ్ డైరెక్ట్గా మనకి టైపింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా షో అవుతుంది, మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా, చూడండి ఇక్కడ ఏమీ సౌండ్స్ అయితే లేవు, బట్ మనం టైప్ చేస్తున్నప్పుడు ఏ లెటర్స్ అయితే ప్రెస్ చేస్తున్నామో ఆ లెటర్ కీబోర్డ్లో హైలైట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఓకే, చూసారా, ఎక్కడైనా మిస్టేక్ పడినట్లయితే ఈ విధంగా వస్తుంది వార్నింగ్ మెసేజ్. అండ్ చూడండి ఈ విధంగా. ఓకే, సో ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత మన టైపింగ్ స్పీడ్ ఎంత ఉందని చెప్పేసి కూడా ఈ విధంగా ప్రోగ్రెస్ అయితే మనం చూడొచ్చు. అండ్ దీని ప్రకారంగా మనం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో మనకి ప్రాక్టికల్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎలా టైప్ చేయాలో నేర్చుకోవాలనుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో హౌ టు టైప్ అనే ఒక కేటగిరీ ఉంది చూడండి. ఇందులోకి వెళ్ళి మరి మొత్తం హ్యాండ్ పొజిషన్ ఏ విధంగా ఉంచాలి ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇకపోతే థర్డ్ వెబ్సైట్ మనం చూస్తే కనుక rata type.com. ఇది కూడా పాపులర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కూడా మనము కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. rata type.com ఈ వెబ్సైట్ నుంచి మనం ఈ సాఫ్ట్వేర్ని కూడా మనం కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ rata type సాఫ్ట్వేర్ ఫర్ PC అని టైప్ చేయండి. అందులో కొన్ని సజెస్ట్ అవుతున్న వెబ్సైట్స్లో ఒక సాఫ్ట్వేర్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ఇంటర్నెట్ లేకపోయినా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు ఈ వెబ్సైట్లో స్టార్ట్ టైపింగ్ నౌ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. హ్యాండ్స్ పొజిషన్ ఏ విధంగా ఉంచాలని ఇక్కడ కింద ఇమేజ్లో కనబడుతుంది. అండ్ మనం టైప్ చేస్తున్నప్పుడు ఏ విధంగా షో అవుతుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, చూసారా, అండ్ ఇక్కడ మీరు లెటర్స్ కలర్ కోడ్స్లో హైలైట్ అవ్వడం మీరు గమనించండి. ఒకసారి ఏ ఫింగర్స్కి ఏ లెటర్స్ అనేది వస్తున్నాయనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు టైపింగ్ టెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇంకా కూడా టైపింగ్ టెస్ట్ ఫర్ ఫ్రీ బటన్ పైన క్లిక్ చేసి ఇదంతా టైప్ చేసి మన స్పీడ్ ఎంత ఉంది అండ్ మనకి యాక్యురసీ ఎంత ఉందో మేము చూసుకొని అండ్ కంప్లీట్ అయిన తర్వాత మన సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, విజిట్ చేయండి. ఏ వెబ్సైట్ నచ్చితే ఆ వెబ్సైట్స్లో వెళ్ళి ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి, కోర్స్ కూడా మొదలు పెట్టండి. ఓకే, సో మీకు నచ్చినట్లయితే సైన్ అప్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన వెబ్సైట్స్లో. ఓకే, మీకు ఏ వెబ్సైట్ నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. ఫోర్త్ వన్ చూద్దాం, typingtest.com. ఇది కూడా ఒక సింపుల్ ఇంటర్ఫేస్ వెబ్సైట్ అని చెప్పాలి. దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ పేజ్ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో టైపింగ్ టెస్ట్ ఉన్నాయి, టైపింగ్ కోర్స్ ఉంది, ట్రికీ కీస్ అని ఉన్నాయి. చూడండి, టైపింగ్ టెస్ట్ టైపింగ్ కోర్స్ మీకు చూస్తే అర్థమవుద్ది, ట్రికీ కీస్ అనేది నాకు ఇందులో ఈ వెబ్సైట్లో నచ్చింది. అంటే చాలామందికి కొన్ని కీస్ అనేవి అలవాట్లో సరిగ్గా రావు అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు చూసుకున్నట్లయితే NMలో నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అలాంటప్పుడు నేను NM ప్రాక్టీస్ చేయాలి. నాకు ఏ లెటర్ నేను వీక్ ఉన్నానో ఆ లెటర్ని సెలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ బటన్ పైన క్లిక్ చేసి ఆ లెటర్నే మీరు ఫుల్గా ఫ్లెజర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా పర్టికులర్ కీస్ మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. గేమ్స్ని కూడా ఆడుతూ మనం టైపింగ్ నేర్చుకోవడానికి వెబ్సైట్ అయితే అందుబాటులో ఉంది. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ కూడా అదే అనమాట, అందులో నేను మీకు చూపిస్తాను. ఫిఫ్త్ వెబ్సైట్ typerus.com. ముఖ్యంగా ఈ వెబ్సైట్ అనేది పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు
నేర్చుకునేటప్పుడు చాలా బోర్ ఫీల్ అవుతారు, ఎంతో ఓపిక కావాలి నేర్చుకోవడానికి. బట్ ఇందులో అలా ఉండదు. సో సింపుల్గా గేమ్స్ ఆడుకుంటూ ఇందులో టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఫర్ సపోజ్ స్ట్రీట్ రేస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. సో మీకు గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వచ్చు. బట్ నేను రేస్ నౌ బటన్ పైన క్లిక్ చేసా. చూడండి, మ్యూజిక్ ఆన్, టెక్స్ట్ స్క్రోల్ ఉంది. సో మీరు కావాలనుకుంటే మ్యూజిక్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టార్ట్ రేస్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. చేస్తే వెహికల్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నమాట. ఎక్కడైనా మనం మిస్టేక్స్ టైప్ చేసినట్లయితే మీకు సౌండ్ అలర్ట్ కూడా ఇవ్వడం మీరు గమనించవచ్చు. చూసారా, ఓకే. సో ఈ విధంగా మనం గేమ్స్ ఆడుకుంటూ పిల్లలకి ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి మెల్లిమెల్లిగా అలవాటు చేయండి, ఖాళీ సమయాన్ని ఒక నాలెడ్జబుల్గా కన్వర్ట్ చేయడానికి ఒక బెస్ట్ వెబ్సైట్ అని నాకైతే అనిపిస్తుంది. ప్రతి వర్క్ కూడా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. కాబట్టి టైపింగ్ నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు నేను చెప్తున్నది ఏంటి అంటే, ఓపికతో అండ్ కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అటు చిన్న పిల్లవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, యూత్ కానీ ఎవరైనా సరే టైపింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, గతంలో ఇంతకుముందు స్పీడ్ టైపింగ్ ట్యూటోరియల్స్ పార్ట్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. యూస్ఫుల్ కీబోర్డ్స్, టైపింగ్ ఉపయోగపడే కీబోర్డ్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో బెస్ట్ బై అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకేమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుదాం. అంత వరకు తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ.